నమస్కారం డాక్టర్ బండి విశ్వస్ గారు నమస్కారం నారాజ్ గారు మైండ్ మనీ సైకాలజీ ఇందులో పర్టికులర్గా చూసుకుంటే సార్ హౌస్ హోల్డ్స్కి సంబంధించినటువంటి కామన్ థింగ్స్ జనరల్ థింగ్స్ అండ్ గైడ్లైన్స్ మీరు చాలా ఇవ్వటం జరిగింది సో ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ వాటికి సంబంధించినటువంటి విషయాలు అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో నేచర్కి కనెక్ట్ అయ్యే విధంగా ఎట్ ద సేమ్ టైం ధనాకర్షణ ఇంట్లోకి జరగాలి అని అంటే ఇంటిని ఏ విధంగా పెట్టుకోవాలంటారు అసలు వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధన సమృద్ధితో ఆయుర ఆరోగ్యాలతో వృద్ధి చెందాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను రైట్ ఇక్కడ స్టెబిలిటీ అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం స్టెబిలిటీ అంటే స్థిరత్వం స్థిరత్వం అని అంటే ఒకటే చోట ఉన్నప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది పది సంవత్సరాల్లో సంవత్సరం సంవత్సరం ఒక్కొక్క చోట జాబ్ చేసేవాడికి ఎటువంటి గ్రోత్ ఉండదు ఒక కంపెనీని నమ్ముకుని వాటిని పూర్తిగా ఆ కంపెనీకి సర్వీస్ ఇచ్చుకుంటూ మంచి పేరు తీసుకున్నప్పుడు అక్కడ గ్రోత్ అనేది రావడం దాంట్లో మేనేజర్ పోస్టులు అలాగా కావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆ స్థిరత్వం అనేది రావాలంటే ఏం చేయాలి చాలామందికి చూస్తుంటాము ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు అక్కడ ఒక ఆరు నెలలు చూడడం నాకు సెట్ అవ్వదని చెప్పేసి ఇంకో దానికి వెళ్ళిపోతుంటారు అలాగా ఒక ఇంట్లో స్థిరంగా ఉండడం లేదనంటే అంటే అలాగే డబ్బు కూడా స్థిరంగా ఉండదు మనిషి స్థిరంగా పనిచేస్తే నిలకడగా రావడం అనేది జరుగుతుంది అలా నిలకడగా వచ్చిన ఇన్కమ్తో కదా మనం సంపద సృష్టించేది మరి అటువంటివి ఒకచోట నిలకడగా పని చేయనప్పుడు రాదు మరి అటువంటి నిలకడ ఆ ఇంట్లో రావాలి ధన సమృద్ధి జరగాలి డబ్బులు పూర్తిగా మిగలాలి అంటే మనం ఏం చేయాలి ఇంట్లో స్టెబిలిటీకి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కూర్మం అని అంటే టాటైస్ ఓకే అని అంటే టాటైస్ మీరు చూసినట్లయితే చాలామందికి తెలియదు కానీ తెచ్చిపెట్టుకుంటుంటారు టాటైస్ గమనం ఎలా ఉంటుందో అలాగా మన ఇంటర్నె మన ఖర్చులు ఆ రకంగా ఉండాలనేది ఇండికేట్ చేస్తుంది ప్లస్ టాటాయిస్ ఏది తొందరపాటుగా చేయదు నిదానంగా ఉంటుంది ప్లస్ ప్. ఒక చోట స్థిరంగా ఉంటుంది ఈ టాటాయిస్ స్థిరత్వం చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను అమృతం కావాలని క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందనగిరి పర్వతాన్ని ఎక్కడ పెట్టాలి అంతటి పర్వతము స్టెబుల్గా పెట్టుకుని దాన్ని వాసుకి అనే పాముతో తిప్పడానికి ఎక్కడ స్టిరాల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది అనేది అంతటి ఆలోచించినప్పుడు అంత బరువు ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదు అంత స్టెబిలిటీ ఎవరికి ఉందా అని అంటే అప్పుడు కూర్ము కూర్మం ముందుకు వచ్చి రావడం జరిగింది అంటే టాటాయిస్ వచ్చేసి టాటాయిస్ని కింద పెట్టి కదలకుండా దాని మీద పెట్టి పాల సముద్రాన్ని చెలికినప్పుడు అమృతం పుట్టింది కాబట్టి ఇంతటి స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుందని అంటే టాటాయిస్ నుంచి వస్తుంది అలాగ ప్రతి ఇంట్లో ధన సమృద్ధి జరగాలని అంటే డబ్బులు కూడా ఒక స్టెబిల్గా ఉండాలి మనిషి ఫస్ట్ స్టెబిలైజ్ అవ్వాలి తన సంపాదన వచ్చినది వచ్చినట్టు మనం దానికి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అనుకున్నాం కదా ఆ రకంగా దాన్ని సంపద సృష్టించుకొని వాటిని కోటేశ్వరులను చేసుకోవాలి అలాంటి వాటిలో ఈ టాటాయిస్ ఎలా ఉపయోగపడబోతుంది టాటాయిస్ స్టెబిలిటీకి ఐడల్ అని చెప్పుకున్నాం చాలామంది దాని తెలియక దాన్ని ఎటంటే అటు తిప్పేస్తుంటారు కానీ టాటాయిస్ అనేది కూడా దాని తోక నార్త్ వైపు ఫేస్ సౌత్ వైపు ఉండాలి ఎందుకు అనేది క్వశ్చన్ సైంటిఫిక్గా ఎలా అనేది నార్త్ వచ్చేసి జలతత్వం అని చెప్పుకున్నాం మనం వాటర్ టాటాయిస్ అనేది ఉభయచరజీవి కాబట్టి ఈ ఉభయచరజీవులు ఏంటంటే కొంతకాలం నీళ్ళలో ఉంటాయి కొంతకాలం భూమి మీదే ఉంటాయి అన్నట్టు ఆ రకంగా నీటి తత్వానికి ప్రతీక వచ్చేసి నార్త్ సైడ్ నార్త్ నుంచి అది భూమి వైపు రావాలి అలా పెట్టుకుంటే ఆ ఇంట్లో ధన సమృద్ధి ఎంతో జరుగుతుంది చాలామంది ను నీళ్ళల్లో ముంచి పెడుతుంటారు అది కూడా తప్పు ఎందుకంటే అది ఉభయ చరజీవిని చెప్పుకున్నాం భూమి నీరు రెండూ ఉండాలి అటువంటివి పూర్తిగా నీటిలో పెట్టడం పూర్తిగా ఇది కాకుండా కాళ్ళ వరకు మాత్రం వాటర్ పెట్టేది కరెక్ట్ మెథడ్ అవుతుంది దాని యొక్క హైట్కు కానీ వాటర్ ఉన్నా లేకపోయినా వాటి యొక్క తోక నార్త్ వైపు ఫేస్ వచ్చేసి సౌత్ వైపు పెట్టినట్లయితే అది నీటి నుంచి భూమి మీదకి నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉంటుంది అంటే రెండు సాక్రిఫైస్ అవుతాయి ఇక్కడ నీరు భూమి ఆ రకంగా ఆ ఇంట్లో వచ్చిన డబ్బులు స్థిరంగా నిలబడడం అనేది జరుగుతుంది టాటాయిస్ని రకంగా పెట్టేసి మీరు ఖర్చు వృధాగా చేసుకుంటూ పోతే డబ్బు నిలబడదు ఆ దాన్ని మందగమనం అని చెప్పాం మందగమనం అని చెప్పామని అంటే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా మనం ఖర్చులు అనేది ఉండాలి టాటాయిస్ ఎలా స్లోగా వాక్ చేస్తుందో అలా డబ్బులు స్లోగానే ఖర్చు పెట్టుకోవాలి జనరల్ లాంగ్వేజ్లో మంది చెప్తారు కుందేళ్ళ డబ్బులు రావాలి టాటాయిస్లో డబ్బులు పోవాలి కుందేలు ఎలా వస్తుంది గెంతతో గెంతుతో వస్తుంది అలా గెంతుతూ అని అంటే అలా ఫాస్ట్గా డబుల్ రావాలి స్లోగా పోవాలి అని దాని కాన్సెప్ట్ చూడండి మన సబ్కాన్షియస్ మైండ్కు మన సనాతన ధర్మంలోనే అటువంటి ఫీడింగ్ ఇవ్వడం జరిగింది అంటే సంపాదన ఫాస్ట్గా సంపాదించుకోవాలి ఖర్చులు మాత్రం స్లోగా పెట్టాలని ఇక్కడ ఏం చేస్తున్నారు రివర్స్ చేస్తున్నారు సంపాదన అనేది స్లోగా చేస్తూ ఖర్చులు ఫాస్ట్గా పెట్టేస్తున్నారు కారు కొనాలి ఇల్లు కొనాలి తర్వాత ఫారిన్ టూర్స్ వెళ్ళాలి వీటన్నిటికి వాటికి లోన్స్ కూడా ఇస్తున్నారు ఇంకో దరిద్రం ఏంటంటే లోన్స్ ఇవ్వడం వాటికి అవును ఖర్చు చేయడానికి కూడా లోన్స్ వస్తాయని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఎప్పటికీ ఒక విహారయాత్ర వెళ్ళాలని అంటే దానికి కూడబెట్టుకుని ఏం చేసేవాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకు ప్రతి నెల కొంత సంపాదన పక్కకు తీసి పెట్టారు అది విహారయాత్ర కావచ్చు లేకపోతే తీర్థయాత్ర కావచ్చు ఎక్కడికైనా ప్లేసెస్ వెళ్ళడం అలా తీసిపెట్టిన సొమ్ము మనం కూడబెట్టుకుని వాటిని ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ముందు ఒక పది లక్షలు లోన్ తీసుకుని ఫారిన్కి వెళ్ళొచ్చి వాటి ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మళ్ళా వాడికి ఇన్సూరెన్స్ కాబట్టి ఎప్పటికి కూడా మనము ఖర్చు అనేది లాస్ట్లో పెట్టుకోవాలి స్లోగా పెట్టుకోవాలి సంపాదన అనేది ఫాస్ట్గా చేసుకోవాలి ఎందుకు ఫాస్ట్గా చేసుకోవాలి అంటే కవ్వొత్తి ఉన్నప్పుడే అని అంటే దీపం ఉండగానే సర్దుకోవాలని పాత సామెత ఉంది కదా ఎంతవరకు ఉంటుంది కవ్వొత్తి తను కరిగిపోతూ వెలిగిస్తుంది అలాగా మీలో ఉన్న ఎనర్జీ మీలో ఉన్న ఏజ్ ఖర్చు పెట్టుకుంటూ మీరు సంపాదిస్తారు ఎంత ఇబ్బందికరమైంది అది ఎన్నో సంతోషాలు ఎన్నో ఇష్టమైన పనులు మీరు పోగొట్టుకుని సంపాదిస్తారు రైట్ అలా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన సొమ్మును మనం వృద్ధి చేసుకోవాలా ఖర్చు పెట్టాలా వృద్ధి చేసుకోవాలి ఫస్ట్ నేను ఎప్పుడు ఇంతకుముందు ఒకటి వీడియో కూడా చేశాను కారు కొనడం విలాసమా లేకపోతే అది ఒక నెగిటివ్నా అని చెప్పేసి అలాగే మన పనులు జరగాలి అవును దాని మెయింటెనెన్స్ బదులు వేరే వాడికి ఇచ్చేస్తే ఆ రోజు కాల్ చేస్తే రెండు వేలు కాకపోతే మూడు వేలు వస్తారు కారు ఆ రోజు పని అయిపోతుంది కొంతమంది నెలకు రోజే కారు ఉపయోగం ఉంటుంది కానీ నెల అంతా పెట్టుకుంటారు రిచ్ జనాలకు చూపించడానికి అది తప్పు జనాలకు చూపించడానికి ఎప్పుడు మీరు చేయవద్దండి మీకు తృప్తిగా అనిపిస్తే చేయండి లేకపోతే లేదు కాబట్టి ఈ ఈ రకంగా ఖర్చు మందగమనంగా ఉంటే ఆ ఇళ్ళు వృద్ధిలోకి వస్తుంది చాలామంది చెప్తుంటారు ఆ వాళ్ళ చేయి దుబారు చేతికి లక్ష్యచ్చిన సాయంత్రానికి ఖర్చు పెట్టేస్తారు పది లక్షలు ఇచ్చినా ఖర్చు పెట్టేస్తారు ఖర్చు పెట్టడం చాలా ఈజీ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోట్లు ఖర్చు పెట్టవచ్చు హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో పది కోట్ల బంగ్లాలు కూడా ఉన్నాయి అవును కాబట్టి మీకు పది కోట్లు ఒకటే రోజు ఖర్చు పెట్టవచ్చు కానీ పది కోట్లు సంపాదించండి దానికి ఎంత టైం పడుతుంది కొనడానికి ఒక రోజు పట్టదు అదే సంపాదించడానికి పది సంవత్సరాలు పట్టొచ్చు కాబట్టి వీటిని మీరు గమనించాలి గమనించాలి కానీ అలా అని మనము నిత్యావసర వస్తువులు ఇళ్ళు కారు ఇవి ఉండకూడదు ఉండాలి సంపాదించిన సొమ్ము వృద్ధి చేసుకుని వాటి నుంచి వచ్చిన పిల్లలు ఏవైతే వడ్డీ వస్తుంది కదా వాటితో మీరు కొనండి అప్పుడేమవుతుంది మనకున్న సంపద అలాగే ఉంటుంది ఆ సంపద తరగకుండా మన తరానికి అలాగే పెట్టి వాటితో వచ్చిన వడ్డీ డబ్బులతో మీరు ఏదైనా కొనుక్కోండి ఆ లెవెల్కి మాత్రమే ఖర్చులు పెట్టుకోండి విహారయాత్రకు వెళ్ళకూడదా వెళ్ళండి ముందు సంవత్సరం అంతా సంపాదించింది ప్రతి నెల మీరు పొదుపు చేసుకోండి దాంతో వడ్డీ వస్తుంది కదా ఆ వడ్డీతో వెళ్ళండి ఈ రకంగా ఈ టాటాయిస్ను మనం ఒక ఐడియల్గా తీసుకుని వా అది మనల్ని గుర్తు చేస్తుంది ఏమని గుర్తు చేస్తుంది డబ్బులు నీళ్ళలాగా చూడండి ఎంత బాగుందో నీళ్ళ నుంచి భూమి వైపుకు వస్తుంది అది అని అంటే డబ్బులు నీళ్ళ మాదిరి ఖర్చు పెట్టకుండా భూమి వస్తుంది వస్తుందంటే కుదుట పెట్టుకుని మీరు దాన్ని దాచుకోండి లేదా పెట్టుబడి పెట్టుకోండి అది భూమి మీద కావచ్చు ప్లాట్ మీద కావచ్చు ఒక ఇంటి మీద కావచ్చు కాబట్టి ఇంత ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని జనరల్గా చెప్తుంటారు మరే నీళ్ళ పాలు చేశాడు అంటాడు అంటే దాన్ని తీసుకెళ్లి నీళ్ళలో వేశారు నీళ్ళలో వేస్తే ఉపయోగం ఉంటుందా కరెంట్స్ ఇచ్చినవి అలాగా అలా నీళ్ళపాలు కాకుండా భూమి మీద వైపుకు వస్తుంటే భూమి మీద పెట్టుబడిలాగా మన డబ్బు వృద్ధి చెందుతుంది అనే గొప్ప సైంటిఫిక్ కాన్సెప్ట్ అందులో దాగి ఉంది సో ఇక్కడ ఇటువంటివి నేను మచ్చుకో ఒకటి ఒకటి రెండు చెప్పగలుగుతాను ప్రతిదీ కాదు కాబట్టి ఈ రకంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి ఖర్చులు దుబారుగా అవుతున్నప్పుడు ఎలా వృద్ధిలోకి రావాలి అన్నప్పుడు వాటిని చూసినప్పుడే కొంచెం చెప్పగలుగుతాం మీ ఇంట్లో ధనాకర్షణ ధన సమృద్ధి జరగాలని అంటే చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి మనం అవి చాలా లైట్గా తీసుకుంటుంటాం బట్ అవే దె విల్ మేక్ ఏ లార్జ్ డిఫరెన్స్ మన జీవితంలో ఎంతో ఎత్తుకెదగడానికి ధన సమృద్ధి జరగడానికి డబ్బులు కూడబెట్టుకోవడానికి సంపద సృష్టించడానికి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ను సవరించుకోవడమే మన జీవితంలో ఎంతో గొప్ప మేలు చేస్తుంది కాబట్టి అటువంటి డిఫెక్ట్స్ ఏవైనా ఉంటే మీరు వెంటనే సరి చేసుకోండి తర్వాత సిరి సంపదలు పొందండి ఇక్కడ మనం జనరల్గా మన రెగ్యులర్ లైఫ్లో చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి అలా అయినప్పుడు అది సెప్టిక్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే కొంచెం ఉన్నప్పుడే దానికి డ్రెస్సింగ్ చేసుకోవడము ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరగకపోతే అది అక్కడ ఉన్న పార్ట్స్ అన్నిటిని కుళ్ళబెట్టేసి లాస్ట్కు ఆ చెయ్యో కాలో తీసేంతవరకు సెప్టిక్ అయిపోవాల్సి వస్తుంది ఇలాగా చిన్న సమస్యలు ఉన్నప్పుడే మనం వాటిని గుర్తించామనుకోండి తక్కువ నష్టంతో తక్కువ బాధతో మనం దాని నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఈ చిన్న చిన్న ఇబ్బందులు అనేది ఏంటంటే ఒక చెట్టుకు చెదలు పట్టడం లాంటిది చెట్టులో చెదలు పట్టినప్పుడే మనం ఆ కొమ్మనో లేకపోతే ఆ బ్రాంచ్నో కట్ చేసినట్లయితే మొత్తం చెట్టు అంతా మిగులుతుంది అలాగనే నిర్లక్ష్యం చేసేస్తే ఆ పురుగు అనేది మొత్తం చెట్టుకంతా పాకేసి ఏదో ఒకరోజు చెట్టే పూర్తిగా ఎండిపోతుంది ఆ రకంగా మన ధనాన్ని అంతా అది మొత్తం మింగేస్తుంది అలా మింగకుండా ఉండాలని అంటే ఆ నెగిటివ్ సరి చేసుకోవాలి డెఫినెట్గా సార్ అయితే చాలామంది దీనికి సంబంధించినటువంటి విషయంలోనే సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకోవడానికి గృహిణులే డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నా అండ్ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి పర్టికులర్గా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మీరు మీ ఇంట్లో పాజిటివ్ నింపుకోవడానికి కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ ఇంటికి యొక్క కార్నర్స్ అన్ని ఫోటో కొట్టేసి మీరు పంపించినట్లయితే వాటిని చూ చూసి సవరించి వాటికి తగిన వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది తగిన పరిహారం కూడా చెప్పడం జరుగుతుంది ఓకే డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నారాజు గారు థ్యాంక్ యూ సో మో అండ్ థ్యాంక్ యూ వర్డ్స్ ఇక్కడ ఈ రకంగా డబ్బు సమృద్ధి చెందాలి అని అంటే ప్రతి పర్టికులర్ హవర్కు ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మంచి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం అది వెళ్ళి మీరు బుధ పెట్టారు పెట్టారనుకోండి అది మీరు ఇబ్బంది పడిపోతారు పెట్టిన డబ్బు అసలుకే రావడానికే మోసం ఉంటుంది అసలుకి రావడానికే ఇబ్బంది ఉంటుంది దాని వడ్డీని తర్వాత గ్రోత్ సంగతి దేవుడే రక కాబట్టి ఈ రకంగా ప్రతి టైం మీకు తెలియాలి అని అంటే మీరు హోరా చాటు కంపల్సరిగా ఫాలో అవ్వాలి కాబట్టి మనం వేసే ప్రతి నడక మన ముందు జీవితానికి భవిష్యత్తుకు పునాది కావాలనంటే అది నడక మంచిదై ఉండాలి ఆ అడుగు మంచి శుభ ముహూర్తంలో పడాలి అటువంటి శుభముహూర్తం మీకు తెలియాలి అని అంటే హోరా హోరాచాటు మీ దగ్గర ఉండాలి ఏ అవర్లో మనం పని మొదలు పెడితే అది వంద పదింతలు అవుతుంది ఏ అవర్లో మొదలు పెడితే పది రూపాయలు పోయి కాస్త ఒక్క రూపాయి అవుతుంది అనేది ఆ టైంని బట్టి డిపెండ్ ఉంటుంది కాబట్టి మీరు హోరా చాట్ చూసుకొని పనులు మొదలుపెట్టినట్టయితే మీకు సక్సెస్ అనేది ఆసాన్గా అంటే అవలీలగా వచ్చేస్తుంది చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేందే అండ్ మీకు గనుక హోరా చాట్ అండ్ దాంతోపాటు హోరా చాట్తో పాటు పవర్ మెడిటేషన్ చాట్ కూడా ఇస్తారు దాంతోపాటు టూ గిఫ్ట్స్ కూడా వాళ్ళు ఇస్తారు సో డైరెక్ట్గా మీరు ఇంట్లో పెట్టుకోవడానికి ధనాకర్షణకు ఉపయోగపడే విధంగా వాటిని డిజైన్ చేయడం జరిగింది అండ్ పర్టికులర్గా మీకు కావాలి అనుకుంటే లేదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి డైరెక్ట్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు మీ ఇంటిని విజిట్ చేయాలనుకున్నా లేదా ఆన్లైన్ సర్వీస్ అయినా సరే మీరు డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారికి కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ పర్టికులర్గా సో వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు కనుక పాజిటివ్ ఎనర్జీ క్లాసెస్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండేస్ జరుగుతూ ఉంటాయి సో దానికి ఒక థీరీ ఉంటుంది ప్రాక్టికల్ కూడా ఉంటాయి లెవెల్ వన్ టూ త్రీ అని కూడా ఉంటుంది అనమాట ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే బ్యాండ్ నెక్స్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారాన్ని ఫాలో అవును థ్యాంక్ యూ